అలాంటిది ఇక్కడ మ్యూజిషియన్స్ ఉన్నారు, చాలా డేంజరస్. జనరల్గా ఈ తబలిస్టులు హార్మోనిస్టులు వీళ్ళందరూ ముసలోళ్ళు, రిటైర్మెంట్ అయిపోయి పల్లెకి వచ్చిన వాళ్ళలాగా ఊపుడు హార్మోనిస్ట్ ఊగుతూ అదేదో ఇట్టేట కొడుతూ అలా చేస్తారు. ఇక్కడ మొత్తం యంగ్స్టర్స్ ముఖ్యంగా డెవలప్ చాలా డేంజర్ తమ్ముడు, ఎర్ర వేస్తున్నారు తమ్ముడు. నాకు మ్యూజిక్ అంటే పిచ్చి, నాకు డ్యాన్స్ బోన్స్ ఏం రాదు, కానీ మ్యూజిక్ సెన్స్ నాకు, ఆ మ్యూజిక్ సెన్స్తోనే నేను అన్ని సాంగులు చేశాను. కనుక ఇక్కడ తమ్ముడు హార్మోనిస్ట్ కానీ ఆ తమ్ముడు కానీ, నేను ముందు మీ డ్రెస్ చూశాను వేషాలు, ఓహో యంగ్స్టర్స్ అనుకున్నాను. మీరు ఈ యంగ్స్టర్స్గా ఉండి ఈ వృత్తి వచ్చి ఇది జీవనోపాధిగా పెట్టుకొని మీరు పనిచేస్తున్నారంటే మీ పితరుల బ్యాక్గ్రౌండ్ డెఫినెట్గా ఉండదు. ఆ వారసత్వాన్ని పోనేయకుంటేనే ఆయన డోలకు నేను హార్మోనియం పట్టుకుంటా అనుకున్నాను. నిజంగా మీ మీలాగా యూత్ చదువు నాకు చాలా సంతోషం అనిపించింది అండి. ఎందుకంటే ఇవాళ రేపు ఈ మోడర్న్ డేస్లో ఆ నాటకానికి డోలక్ కూడా పడతాడు, హార్మోన్ వాయిస్తాడు. సరే ఈ డేస్లో మీరు ముందుకొచ్చి నిజంగా నడిపేదే మీరు కదా, ఎక్కడ డ్యాన్స్ వేస్తుంది ఆ చింతమని, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఇస్తుంటుంది అని మీ చోళ్ళకి మీ ఇదే కదా ఆర్కెస్ట్రా, ప్రీ రికార్డింగ్ అంటే ఎన్నే కదా. కనుక చాలా బాగా పాడే మీరు రిహార్సల్స్ కూడా చేసి కాంబినేషన్ కలుపు చక్కగా టైమింగ్ అదంతా మ్యాచ్ అయితేనే నాటకం. నేను కూడా చాలా నాటకాలు వేశాను కానీ ఇవాళ నేను ముచ్చట పడ్డాను. మీ కాంబినేషన్ మీ రీ రికార్డింగ్ కాంబినేషను ఇక్కడ ఆర్టిస్టుల కాంబినేషన్ భలే కుదిరింది. ఇంత చక్కని కాంబినేషన్ ఉన్న ఈ నాటకాన్ని మా ఫిలిం నగర్లో, మా ఫిలిం సొసైటీలో, మా కాజేశ్వరనారాయణ గారి అధ్యక్షత ఈ ఉగాది పండుగ పర్వదినాన డెఫినెట్గా ఇది చూసే ప్రతి ఒక్కరు నవ్వురాని వాళ్ళు కూడా ఒక్కసారన్నా నవ్వుకొని పోతారు. ఏదో ఒక సన్నివేశం నవ్వురాని సన్నివేశమే ఉండదు. అలాంటి నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించినందుకు నన్ను నేను నిన్ననే రావాలి కానీ నేను అక్కడ ఇద్దరు మంత్రులు ఫోర్స్ అన్నా, నాకు సన్మానం అనేది అని ఇది అనేది అక్కడికి పోవాల్సి వచ్చింది. అక్కడ ఉగాది ఉంచవాలని మీ ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు, అందుకని నిన్న రాలేదు. ఇవాళ ఎట్టి పరిస్థితులు రావాలని ఏమి పెట్టుకోకుండా కూర్చున్నాను ఈవినింగ్ నుంచి 6 గంటల నుంచి. చక్కని నాటకం చాలా తర్వాత చూసినా నాకు చాలా తృప్తిగా ఉంది. మీ అందరికీ ఫిలిం సొసైటీ వారందరికీ, కాజేశ్వరనారాయణ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అభినయ కృష్ణుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మీరంతా కళామ తల్లి బిడ్డలు, గ్రేట్ స్టార్స్, మీరు మీరు కాదు మేమేదో చూపుమంటాను. కనుక మీ అందరికీ నా అభినందనలు, ఆల్ ది బెస్ట్. మళ్ళీ చింత మనం ఒక ఊపు ఊపాలని, ఆ రోజు వస్తుందని వచ్చి తీరుదని గోరటంగా నాకు అట్లాగే తెలంగాణ మొత్తంలో ఆడించమన్నారు. నేను కూడా సాధ్యమైనంత వరకు నేను తెలంగాణలో ఆడండి, అక్కడ ఆడకపోయినా కూడా ఇక్కడ ఆడండి బ్రహ్మాండంగా, నా సహకారం ఉంటుందండి 100%. డోల కన్నా ఎల్లు తీశాడు తమ్ముడు, ఇదే మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానండి. తప్పకుండా తప్పకుండా నేను తర్వాత మీకు టచ్లోకి వస్తాను, మీ ట్రూప్ లీడర్ ఎవరో చెప్పండి. తప్పనిసరి తెలంగాణలో కూడా మీ అందరికీ నేను ఎంకరేజ్ చేసి మీకు నా సహాయ సహకారాలు అందిస్తాను. ధన్యవాదాలు, నమస్కారం.